శాంతి ఈరోజు మురళీ డేటు తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై మూడు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మరజీవుగా అయి ఉన్నట్లయితే అన్నిటినీ మర్చిపోండి ఒక్క తండ్రి ఏదైతే వినిపిస్తారో అది మాత్రమే వినండి తండ్రిని స్మృతి చేయండి వారి సాంగత్యంలో మాత్రమే కూర్చోండి ఈరోజు మురళిలోని ప్రశ్న సద్గతి దాత అయిన తండ్రి తన పిల్లల సద్గతి కొరకు ఏ శిక్షణ ఇస్తారు సమాధానము బాబా చెప్తున్నారు పిల్లలు సద్గతిలో వెళ్లేందుకు అశరీరులు గాయి తండ్రిని చక్రాన్ని స్మృతి చెయ్యండి యోగము ద్వారా మీరు సదా ఆరోగ్యవంతులుగా నిరోగులుగా అయిపోతారు ఆ తర్వాత మీరు మీ కర్మలకు పశ్చాతపడే అవసరమే ఉండదు అని బాబా అంటున్నారు రెండవ ప్రశ్న ఎవరి భాగ్యంలో స్వర్గసుఖాలు ఉండవో వారి గుర్తులు ఏమిటి సమాధానము వారు జ్ఞానము వినేందుకు మాకు అసలు ఖాళీయే లేదు అని అంటారు వారు ఎప్పుడు బ్రాహ్మణ కులానికి చెందిన వారిగా అవ్వరు భగవంతుడు కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో తప్పకుండా వస్తారు అనేది కూడా వారికి తెలియదు పాట నిన్ను పిలవాలని నా మనసు కోరుకుంటూ ఉంది శాంతి భగవంతుడు కూర్చుని భక్తులకు అర్థం చేయిస్తున్నారు భక్తులు కూడా భగవంతుని పిల్లలే అందరూ భక్తులే తండ్రి మాత్రం ఒక్కరే అందువలన పిల్లలు కనీసం ఒక్క జన్మలో అయినా తండ్రి జతలో ఉండి చూడాలని కోరుకుంటారు దేవతలతో కూడా చాలా జన్మలు గడిపాము అసురి సాంప్రదాయం వారితో కూడా అంతకంటే ఎక్కువ జన్మలు గడిపాము ఇప్పుడు భక్తుల మనసులో కనీసం ఒక్క జన్మకైనా భగవంతుని వారమై భగవంతుని జతలో ఉండి చూడాలని ఉంటుంది ఇప్పుడు మీరందరూ కూడా భగవంతునికి చెందిన వారిగా అయ్యారు మరజీవాగా అయ్యారు కనుక భగవంతుని జతలో ఉంటారు ఈ అమూల్యమైన అంతిమ జన్మలో మీరు పరంపిత పరమాత్మని యొక్క జతలో ఉంటారు గాయనం కూడా ఉంది కదా మీతోనే తింటాను మీతోనే కూర్చుంటాను మీరు చెప్పినదే వింటాను ఎవరైతే మరజీవగా అవుతారో వారు ఈ జన్మలో తోడుగా ఉంటారు ఈ ఒక్క జన్మ మాత్రమే అత్యంత ఉన్నతమైన జన్మ తండ్రి కూడా ఒక్కసారి మాత్రమే వస్తారు తరువాత ఎప్పుడు రాజాలరు ఒక్కసారి మాత్రమే వచ్చి పిల్లల సర్వ మనోకామనలను పూర్తి చేస్తారు భక్తి మార్గంలో చాలా ప్రార్థిస్తూ యాచిస్తూ ఉంటారు సాధు సత్పురుషులు మహాత్ములు దేవీ దేవతలు మొదలైన వారిని అర్ధకల్పము నుండి వేడుకుంటూ వచ్చారు అంతేకాక జపము తపము దానము పుణ్యకర్మములు మొదలైనవి మీరు జన్మ జన్మాంతరాలుగాను చేస్తూనే వచ్చారు కదా అనేక శాస్త్రాలు చదువుతారు అనేక అనేక శాస్త్రాలు మ్యాగ్జైన్లు మొదలైనవి తయారు చేస్తూనే ఉంటారు అలసిపోనే అలసిపోరు ఎందుకంటే వాటి ద్వారా భగవంతుడు లభిస్తారు అని భావిస్తారు కానీ ఇప్పుడు తండ్రి స్వయంగా చెప్తున్నారు మీరు జన్మ జన్మాంతరాలు ఏదైతే చదివారో ఇప్పుడు ఏ శాస్త్రాలు మొదలైనవి చదువుతున్నారో వాటి ద్వారా మీరు నన్ను ప్రాప్తి చేసుకోలేరు అనేక పుస్తకాలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి క్రైస్తవులు మొదలైన వారు కూడా ఇంకా ఇప్పుడు ఎంతో నేర్చుకుంటూనే ఉన్నారు అనేక భాషలలో ఎంతగానో వ్రాస్తూ కూడా ఉంటారు మనుషులు చదువుతూనే ఉంటారు ఇప్పుడు తండ్రి అంటున్నారు ఇంతవరకు మీరు ఏదైతే చదివారో అది ఎంత మరిచిపోండి అనగా బుద్ధి నుండి తీసేయండి చాలా పుస్తకాలు చదువుతారు పుస్తకాలలో ఫలానా భగవంతుడు ఫలానా అవతారము అని వ్రాసి ఉన్నారు ఇప్పుడు తండ్రి అంటున్నారు నేను స్వయంగా వస్తాను కనుక ఎవరైతే నావారీగా అవుతారో వారికి వీటన్నింటినీ మర్చిపోండి అని చెప్తాను మొత్తం ప్రపంచంలోని వారి బుద్ధిలో కానీ మీ బుద్ధిలో కానీ ఏ విషయమైతే లేదో దానిని ఇప్పుడు నేను మీకు వినిపిస్తాను అని బాబా అంటున్నారు తండ్రి ఏదైతే చెప్తున్నారో అది శాస్త్రము మొదలైన వాటిలో లేనే లేదు అని ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు తండ్రి చాలా రహస్యమైన రమణీయమైనటువంటి విషయాలను అర్థం చేయిస్తారు డ్రామా ఆది మధ్యాంతాలు రచయిత రచనల సమాచారం అంతా మీకు వినిపిస్తాను అయినా ఎక్కువగా గుర్తించుకోలేకపోతే కనీసం మన్మనాభవ మధ్య జీవవ ఈ రెండు పదాలైనా మీరు జ్ఞాపకం ఉంచుకోండి అని బాబా అంటున్నారు ఈ పదాలు భక్తి మార్గంలోని భగవద్గీతలోనివి అయితే తండ్రి ఈ పదాల వాస్తవిక అర్థాన్ని బాగా అర్థం చేయిస్తారు భగవంతుడైతే సహజ రాజయోగాన్ని నేర్పించారు కేవలం తండ్రినైనా నన్ను మాత్రమే స్మృతి చేయండి అని చెప్తారు భక్తిలో కూడా మీరు చాలా స్మృతి చేస్తూ ఉండేవారు కదా దుఃఖంలో అందరూ స్మృతి చేస్తారు ఇలా పాట కూడా పాడతారు అయినా ఏమీ అర్థం చేసుకోరు సత్య యుగాలలో తప్పకుండా సుఖ ప్రపంచమే ఉండేది కనుక వారు ఎందుకు స్మృతి చేస్తారు ఇప్పుడు మాయా రాజ్యంలో దుఃఖం కలుగుతుంది అప్పుడు తప్పకుండా తండ్రిని స్మృతి చేయవలసి వస్తుంది మళ్ళీ సతీయుగంలోని అపారమైన సుఖం కూడా గుర్తొస్తుంది ఎవరైతే సంగమయుగంలో తండ్రి నుండి సహజ రాజయోగాన్ని జ్ఞానములు నేర్చుకున్నారో వారు మాత్రమే సుఖ ప్రపంచంలో ఉండేవారు పిల్లలలో ఎటువంటి చదువు రాని వారు ఉన్నారో చూడండి వారికిది ఇంకా మంచిది ఎందుకంటే వారి బుద్ధి ఇతర వైపులకు వెళ్ళదు వారు చదివినదంతా మరచిపోవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఏమి చదవలేదు కదా అంటున్నారు బాబా ఇక్కడ కేవలం మౌనంగా ఉండాలి నోటితో ఏమీ చెప్పే అవసరమే లేదు కేవలం బాబాను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే వికర్మలు వినాశనం అవుతూ ఉంటాయి మళ్ళీ నేను నా వెంట తీసుకొని వెళ్తాను ఈ విషయాలైతే కొన్ని గీతలో ఉన్నాయి శాస్త్రమైతే ఒక్కటే ఉంటుంది కదా ఉదాహరణకు బైబిల్ అంటే ఒకటే ఉంటుంది ఎప్పటి నుండి క్రైస్తవ ధర్మం స్థాపన అయిందో అప్పటి నుండి అంతిమం వరకు వారి శాస్త్రము ఒక్కటే యేసుక్రీస్తును కూడా ఎంతో మహిమ చేస్తారు క్రీస్తు శాంతి స్థాపన చేశాడు అని అంటారు అతను వచ్చి క్రైస్తవ ధర్మాన్ని స్థాపించారు అందులో శాంతి యొక్క మాటే లేదు ఎవరైతే వస్తారో వారి అందరినీ మహిమ చేస్తూ ఉంటారు ఎందుకంటే మనుషులు ఇప్పుడు తమ సొంత మహిమను మర్చిపోయారు కదా బౌద్ధులు క్రైస్తవులు మొదలైన వారు తమ ధర్మాలను తప్ప ఇతరులెవ్వరినీ కూడా మహిమ చెయ్యరు భారతవాసీలకు తమ ధర్మం లేనే లేదు ఇది కూడా డ్రామాలో నిశ్చితం అయిపోయింది పూర్తి నాస్తికులుగా అయినప్పుడే తండ్రి మళ్ళీ వస్తారు తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు పాఠశాలలు మొదలైన వాటిలో ఏ పుస్తకాలు అయితే చదివిస్తున్నారో వాటిలో కనీసం ఒక లక్ష్యమైన ఉంది లాభము ఉంది దాని ద్వారా సంపాదన జరుగుతుంది పదవి లభిస్తుంది కానీ శాస్త్రాలు మొదలైనవి ఏవైతే చదువుతున్నారో అవన్నీ మూఢనమ్మకాలు కానీ చదువును ఎప్పుడు కూడా మూఢనమ్మకము అని అనరు మూఢనమ్మకంతో చదువుతున్నారు అని అనరు కదా చదువు ద్వారా బారిస్టరు ఇంజనీరు మొదలైన వారిగా అవుతారు ఆ చదువులను మూఢనమ్మకాలు అని ఎలా అంటారు ఇది కూడా పాఠశాలయే ఇది ఏ సత్సంగము కాదు ఈశ్వరీయ విశ్వవిద్యాలయము అని వ్రాయబడి ఉంది కనుక ఇది తప్పకుండా ఈశ్వరుని చాలా గొప్ప విద్యాలయము అనేది అర్థం చేసుకోవాలి అది కూడా ప్రపంచానికి అంతటికీ అనేది కూడా భావించాలి ఎందుకంటే విశ్వవిద్యాలయం కదా దేహ సహితముగా అన్ని ధర్మాలను వదిలి తమ స్వధర్మంలో స్థితమవ్వండి తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే అంతిమతి సోగతి అవుతుంది అని సందేశం కూడా ఇవ్వాలి మీరు చార్టు కూడా వ్రాయాలి ఎంత సమయం మేము యోగం చేస్తున్నాము అనేది చార్టు తప్పనిసరిగా వ్రాయాలి అందరూ రెగ్యులర్గా చార్టు వ్రాస్తారని కాదు వ్రాయరు అలసిపోతారు అంటున్నారు బాబా వాస్తవానికి ఏం చెయ్యాలి ప్రతిరోజు కూడా మీ ముఖాన్ని జ్ఞానము అనే దర్పణంలో చూసుకోండి అప్పుడు మేము లక్ష్మిని కానీ సీతను కానీ వరించేందుకు అర్హులుగా ఉన్నామా లేక ప్రజల్లోకి వెళ్ళిపోయేవారిగా ఉన్నామా అనేది తెలిసిపోతుంది తీవ్ర పురుషార్థం చేసేందుకే చాటు పెట్టండి అని బాబా అంటారు అంతేకాదు మేము ఎంత సమయం శివ బాబాను స్మృతి చేసాము అనేది తెలిసిపోతుంది కూడా చార్టు వ్రాయడం వలన మొత్తం దినచర్య అంత జ్ఞాపకం ఉంటుంది బాల్యము నుండి చివరి వరకు మొత్తం ఆయువంతా జీవితం గుర్తుంటుంది కదా అటువంటప్పుడు ఒక రోజులో ఏం చేస్తారో ఆ మాత్రం గుర్తుండదా అని అడుగుతున్నారు బాబా మేము బాబాను చక్రమును ఎంత సమయం స్మృతి చేస్తామని పరిశీలన కూడా చేసుకోండి ఇలా అభ్యాసం చేయడం వలన రుద్రమాలలో కూర్చోబడేందుకు త్వరగా పరుగు తీస్తారు ఇది యోగ యాత్ర దీనిని గురించి ఇతరులు ఎవ్వరికీ తెలియదు కావున వారు ఇతరులకు ఎలా నేర్పించగలుగుతారు ఇప్పుడు బాబా వద్దకు వాపస్ వెళ్ళాలి అనేది మీకు తెలుసు బాబా నుండి లభించే వారసత్వము రాజ్య పదవి అందువలనే దీనికి రాజయోగము అనే పేరు వచ్చింది వీరందరూ కూడా రాజ ఋషులు వారు హఠయోగులు వారు కూడా పవిత్రంగా ఉంటారు రాజ్యంలో రాజు రాణి ప్రజలు అందరూ ఉండాలి సన్యాసులలో అయితే రాజులు రాణులు ఉండనే ఉండరు వారిదైతే హద్దు వైరాగ్యము కదా మీది బేహద్దు వైరాగ్యము వారు ఇల్లు వాకిళ్ళు వదిలిన ఈ వికారీ ప్రపంచంలోనే ఉంటారు మీకైతే ఈ ప్రపంచం తర్వాత స్వర్గం ఉంటుంది అది దైవీ ఉద్యానవనము అంటున్నారు బాబా కావున అవే గుర్తుకు వస్తాయి ఈ విషయాలను పిల్లలైన మీరు మాత్రమే బుద్ధిలో ఉంచుకోగలుగుతారు చాటు వ్రాయలేని వారు కూడా చాలామంది ఉన్నారు నడుస్తూ నడుస్తూ అలసిపోతారు కూడా బాబా అంటున్నారు నేను ఎంత సమయము అత్యంత ప్రియమైన బాబాను స్మృతి చేశాను అనేది మీరు నోట్ చేసుకోండి ఆ తండ్రి స్మృతి ద్వారానే మీరు వారసత్వం తీసుకోవాలి రాజపదవిని వారసత్వంగా తీసుకోవాలి అంటే ప్రజలను కూడా తయారు చేసుకోవాలి కదా బాబా స్వర్గ రచయిత అందువలన వారి నుండి స్వర్గ వారసత్వము ఎందుకు లభించదు చాలామందికి స్వర్గ వారసత్వం లభిస్తుంది మిగిలిన అందరికీ శాంతి లభిస్తుంది తండ్రి పిల్లలందరికీ చెప్తున్నారు పిల్లలు దేహ సైతంగా సర్వస్వాన్ని మర్చిపోండి మీరు అశరీరులుగా వచ్చారు ఎనభై నాలుగు జన్మలు అనుభవించారు ఇప్పుడు మళ్ళీ అశరీరులుగా అవ్వండి క్రైస్తవ ధర్మం వారికి కూడా మీరు యేసుక్రీస్తుకు తరువాత వచ్చిన వారు మీరు కూడా శరీరం లేకుండానే వచ్చారు ఎక్కడ శరీరం తీసుకుని పాత్ర చేస్తారు ఇప్పుడు మీ పాత్ర కూడా పూర్తి అయిపోతుంది కలియుగము చివరి దశకు వచ్చేసింది ఇప్పుడు మీరు శివ్ బాబాను స్మృతి చెయ్యండి అని చెప్పండి ఈ విషయాలు ముక్తి ధామం వారు విని చాలా సంతోషిస్తారు వారు కోరుకునేదే ముక్తి జీవన్ ముక్తి పొందుకుని మళ్ళీ దుఃఖములోకి రావడం కంటే ముక్తిలో ఉండిపోవడమే అంటే చాలా ఎక్కువ సమయం ముక్తిలోనే ఉండడం మంచిది అని వారు భావిస్తారు సుఖము చాలా ఉంటుంది అని వారికి తెలియదు ఆత్మలమైన ఇప్పుడు తండ్రి జతలో పరంధామంలో ఉండేవారము కానీ ఇప్పుడు పరంధామాన్ని మరిచిపోయాము తండ్రి వచ్చి సందేశకులందరినీ పంపిస్తారు అని అంటారు వాస్తవానికి అలా ఎవ్వరూ పంపరు ఇదంతా కూడా తయారై ఉన్న డ్రామా ఏ ఆత్మ పాత్ర అనుసారంగా వారు ఒక్కరు ఈ భూమిపైకి వస్తారు ఇప్పుడు మనము మొత్తం డ్రామా అంతటిని కూడా తెలుసుకున్నాము పిల్లలైన మీ బుద్ధిలో తండ్రి మరియు చక్రము రెండు గుర్తున్నాయి కనుక మీరు తప్పకుండా చక్రవర్తి రాజులుగా అవుతారు ఇక్కడ దుఃఖం చాలా ఉంది అని మనుషులు భావించి ముక్తిని కోరుకుంటారు గతి సద్గతి అన్ని రెండు పదాలు వస్తూనే ఉన్నాయి వాడుతూనే ఉన్నారు కానీ వీటి అర్థము ఎవరికీ తెలియదు సరువుల సద్గతి దాత ఒక్క తండ్రి మాత్రమే అని మిగిలిన వారంతా కూడా పతితులు అని పిల్లలైన మీకు తెలుసు మొత్తం ప్రపంచమంతా పతితమే ఉంది ఈ మాటలు విన్నట్లయితే కొంతమంది కోప్పడతారు కూడా తండ్రి అంటున్నారు ఈ శరీరాన్ని మరచిపోండి మిమ్మల్ని అశరీరులుగా పంపించాను ఇప్పుడు కూడా మళ్ళీ అశరీరగా అయ్యి నాజ్యతలో రావాలి దీనికే జ్ఞానము అనండి శిక్షణ అని కూడా అంటారు ఈ విద్య ద్వారానే సద్గతి లభిస్తుంది యోగము ద్వారా మీరు సదా ఆరోగ్యవంతులుగా అవుతారు మీరు సత్యయుగంలో చాలా సుఖంగా ఉండేవారు ఏ వస్తువుకు కొరత ఉండేది కాదు దుఃఖమిచ్చే వికారము ఏది ఉండేది కాదు మోహాజీత్ రాజు యొక్క కథను కూడా వినిపిస్తారు కదా బాబా అంటున్నారు నేను మీకు ఎటువంటి కర్మ నేర్పిస్తాను అంటే ఎప్పుడూ కూడా మీరు మీ కర్మలకు పశ్చాత్తపడే పని లేదు అక్కడ ఇంత చలి కూడా ఉండదు అంటున్నారు బాబా ఇప్పుడైతే ఇది వింటర్ కదా ఇప్పుడు చాలా చలి కూడా ఎక్కువగా ఉంది బాబా అంటున్నారు సతయుగంలో అయితే ఇంత చలి కూడా ఉండదు ఇప్పుడైతే పంచతత్వాలు కూడా తమో ప్రధానంగా ఉన్నాయి అప్పుడప్పుడు చాలా ఎక్కువ వేడి అప్పుడప్పుడు చాలా చలి కూడా ఎక్కువే అక్కడ ఇలాంటి ఆపదలేమీ ఉండవు సదా వసంత ఋతువే ఉంటుంది ఎందుకంటే ప్రకృతి సతో ప్రధానంగా ఉంటుంది ఇప్పుడు ప్రకృతి తమో ప్రధానంగా ఉంది అందువలన ఇక్కడ మంచి మనుషులు ఎలా ఉంటారు అని బాబు అడుగుతున్నారు భారతదేశంలోని గొప్ప గొప్ప అధికారులు సన్యాసులు వెంట తిరుగుతూ ఉంటారు వారి వద్దకు పిల్లలు వెళ్ళినట్లయితే పిల్లలు అంటే మన బ్రహ్మ కుమార్ కుమారీలు వెళ్ళినట్లయితే మాకు అసలు సమయమే లేదు అని చెప్పేస్తారు దీని వలన ఏం తెలుస్తుంది వారి భాగ్యంలో స్వర్గసుఖం లేనే లేదు అనేది అర్థమైపోతుంది కదా బ్రాహ్మణ కులానికి చెందిన వారిగా అవ్వనే అవ్వరు వారికి భగవంతుడు ఎలా వస్తారో ఎప్పుడు ఇక్కడికి వస్తారో కూడా తెలియదు శివజయంతి పండుగ జరుపుకుంటారు కానీ అందరూ శివుణ్ణి భగవంతుడిగా భావించరు ఒకవేళ వారిని పరంపిత పరమాత్మ అని భావిస్తే శివ జయంతిని సెలవు రోజుగా జరుపుకునేవారు తండ్రి అంటున్నారు నా జన్మ భారతదేశంలోనే జరుగుతుంది నా మందిరాలు కూడా చాలా ఎక్కువగా ఇక్కడే ఉన్నాయి తప్పకుండా ఏదో ఒక శరీరంలో ప్రవేశించి ఉంటారు కదా దక్ష ప్రజాపతి యజ్ఞమును రచించినట్లు చూపిస్తారు అయితే అందులో ఏమైనా వచ్చి ఉంటారా అలా అని కూడా చెప్పరు కృష్ణుడైతే సత్యయుగంలో ఉంటాడు తండ్రి కూడా స్వయంగా చెప్తారు నేను బ్రహ్మ నోటి ద్వారా బ్రాహ్మణ వంశాన్ని రచించవలసి ఉంటుంది అని ఈ విషయాలు మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు బాబా కేవలం నన్ను స్మృతి చేయండి అని చాలా సులభంగా అర్థం చేయిస్తారు మాయ ఎంత ప్రబలమైనది అంటే స్మృతి చెయ్యనివ్వదు ఎందుకంటే అది అర్ధకల్పం యొక్క శత్రువు కదా ఈ శత్రువు పైన విజయం పొందాలి భక్తి మార్గంలో మనుషులు చూడండి చలిలో కూడా స్నానం చేసేందుకు వెళ్తారు ఎన్ని ఎదురు దెబ్బలు తింటారు దుఃఖము సహిస్తారు ఎక్కడైతే ఇది పాఠశాల ఇక్కడ చదువుకోవాలి ఇందులో ఎదురు దెబ్బలు తినే అవసరమే లేదు అంటున్నారు బాబా పాఠశాలలో గుడ్డి నమ్మకాల మాటే లేదు కదా మనుషులైతే చాలా గుడ్డి నమ్మకాల్లో చిక్కుకొని కూరుకుపోయి ఉన్నారు అనేక మంది గురువులు మొదలైన వారిని ఆశ్రయిస్తారు కానీ మనుషులు మనుష్యులకు ఎప్పుడూ కూడా సద్గతిని మాత్రం ఇవ్వలేరు ఎవరైతే మనుషులను గురువులుగా చేసుకుంటారో వారినంతా మూఢనమ్మకమే కదా ఈ రోజుల్లో చిన్న పిల్లలను కూడా గురువుల వద్దకు తీసుకుని వెళ్తూ ఉంటారు వారి చేత కూడా గురువులను ఆశ్రయింపచేస్తారు నిజానికి వానప్రస్థంలో గురువులను ఆశ్రయించే నియమం ఉంది అచ్చా మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు పిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియస్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ తీవ్ర కురు ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ తీవ్ర పురుషార్థము కొరకు స్మృతి చార్టును తప్పకుండా ఉంచుకోవాలి ప్రతిరోజు దర్పణంలో మీ ముఖాన్ని చూసుకోవాలి అత్యంత ప్రియమైన తండ్రిని ఎంత సమయం నేను స్మృతి చేస్తున్నాను అనేది చెక్ చేసుకోవాలి సెకండ్ పాయింట్ ఇంతవరకు ఏదైతే చదివారో అదంతా మరిచిపోయి మౌనముగా ఉండాలి నోటితో ఏమి అనే అవసరమే లేదు తండ్రి స్మృతిలో వికర్మలను వినాశనం చేసుకోవాలి ఈరోజు వరదానము ప్రతి విషయము లేక మాటలు నోటి నుండి లేక మనసు ద్వారా బాబా బాబా అని అంటూ మైపన్ను అంటే నాది అనే దానిని సమాప్తం చేసే సఫలత మురత్ భవ సారాంశము మీరు అనేక ఆత్మల ఉల్లాస ఉత్సాహాలను పెంచేందుకు మీరు నిమిత్తమైనటువంటి పిల్లలు మీరు ఎప్పుడు కూడా మై పనులోకి రాకండి అంటే నేను చేశాను అని అనకండి నన్ను బాబా నిమిత్తముగా చేశారు అని చెప్పాలి నేను అనేందుకు బదులు నా బాబా అని అనాలి నేను చేశాను నేను చెప్పాను అని అనకండి బాబా చేయించారు బాబా చేశారు అన్నారు అంటే మీరు సఫలతామూర్తులుగా అయిపోతారు మీ నోటి నుండి ఎంత ఎక్కువగా బాబా బాబా అనే మాట వస్తుందో అంత ఎక్కువగా అనేక మందిని బాబాకు చెందిన వారిగా మీరు చేయగలుగుతారు అందరి నోటి నుండి వీరి ఆలోచనల్లో మాటల్లో బాబా ఒక్కరే ఉన్నారు అనే మాట వెలువడాలి స్లోగన్ సంగమ యుగంలో తమ తనువు మనసు ధనములను సఫలం చేసుకొనుట మరియు సర్వ ఖజానాలను వృద్ధి చేసుకొనుటయే ఇదే బుద్ధివంతుల యొక్క లక్షణము అని బాబా అంటున్నారు అచ్చా ఓం శాంతి